సింగరేణి కాలనీ వాసులు ధర్నాకు దిగారు. బాలికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి తక్షణ సాయం క్రింద కలెక్టర్ 50,000 అందజేశారు. చంపాపేట రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ అత్యాచారం హత్య చేశాడు ఓ కామాంధుడు. అభన్ శుభం తెలియని ఓ చిన్నారిపై ఉన్మాది కన్నేసి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా చంపాడు. 6 ఏళ్ల చిన్నారి సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు బస్తీ మొత్తం వెతగ్గా చివరికి పక్కింట్లో శవమై కనిపించింది. ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కలెక్టర్ ఇప్పటికే మాట్లాడి కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న వారు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి చర్యలేంటి? ఎస్ నందు, సింగరేణి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిపై 30 ఏళ్ల యువకుడు హత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం చెందినటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు చంపాపేట జాతీయ రహదారిపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేసి అలాగే రోడ్డు మీద బైఠాయించినటువంటి సందర్భం అయితే ఉంది. దీంతో పోలీసులు అలాగే జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగిన తర్వాత ఇటు నిరసనకారులు కాస్త శాంతించారు. అయితే ఈ హత్యాచారానికి సంబంధించినటువంటి వివరాలు నేను పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అసలు అత్యాచారం ఎలా జరిగింది, ఆ ఇల్లు ఎక్కడుంది, సింగరేణి కాలనీలో పరిస్థితి ఎలా ఉన్నాయనే అంశాల గురించి చేస్తాను. ఒకసారి ఎక్కడైతే బాలిక నివసిస్తూ ఉందో, పాప ఎక్కడైతే నివసిస్తూ ఉందో, ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఇది మొత్తానికి ఆ అమ్మాయి నివసించేటటువంటి ప్రాంతం. దేవరకొండ నుంచి వచ్చినటువంటి కుటుంబం ఇక్కడే నివసిస్తూ ఉంది. అయితే ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆ కుటుంబం గత కొన్నాళ్ళుగా ఇక్కడే ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ ఆ వృత్తిని వృత్తి నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఒకసారి నేను ఇంట్లో కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఆ చైత్ర, ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ బాలిక పాప ఉండేటటువంటి ఇల్లు. ఇక్కడే పాప తల్లిదండ్రులు ఇక్కడే ఉంటూ ఉన్నారు. ఇదే కాకుండా ఆయన కుటుంబాన్ని పోషించడానికి ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి, అంటే నేను సాయంత్రం నుంచి కూడా పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె వెతికే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడాను ఎక్కడా కూడా ఆచూకి లభించలేదు. తర్వాత అనుమానం వచ్చి చుట్టూ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఓ యువకుడి ఇళ్లలోకి వెళ్ళి చూసిన తర్వాత చేద్దాం. ఒకసారి అసలు ఏం జరిగింది, అసలు అమ్మా అసలు ఏం జరిగింది అంటారు అసలు? లేదు అమ్మ లేదు, అక్కడ తోలిందో ఏం చేసిందో తెలియదు. ఆయన కూడా ఒక బిడ్డ ఉంది. అయితే 3 రోజుల నుంచి ఇంట్లో వచ్చి వస్తాడు, తాగి తిని గోవాలు గీవాలు వేసుకొని వస్తాడు, ఇంట్లో పండుకుంటాడు. మళ్ళా లోపల పైన ఏ టైంకి పోతాడో ఏ టైంకి వస్తాడో తెలియదు. మళ్ళీ తాళం వేసుకుంటాడు, బయట పొద్దున వెళ్తాడు. కానీ వాళ్ళతోటి మనకేం అవసరం, నా ఇంట్లో నేనున్నా సార్. ఇంకా అంతే, నేను 5 ఇంటికి నాకు అడిగి బయట వెళ్తే నాకు చెప్పినాడు ఆయన. నేను ఇట్లా పోతున్నాక ఒకలా మా అమ్మ వస్తే తాళం చేయి తీసుకుపోయిందని చెప్పని ఒక మాట అన్నాడు. అయితే నేనేమన్నా సరేలే అని నేనన్నా. ఇంకా ఆయన ఏం చేసిందంటే ఈ టానికి తాను చెప్పించిన పిల్లకు 6 ఇంటి దాకా అక్కడ ఆడదాని పోయిందంట పిల్ల. మా ఇక అక్కలు ఉన్నారు, అక్కడ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పోయింది. ఇంకా రోజు ఒక్కడే ఉంటుంది, వస్తుందేమని అనుకున్నా సార్. 6:30కు దేవుళ్ళన్నా, ఎక్కడ పోయింది ఇప్పటిదాకా పిల్ల రాలేదు. నేనేం కూరగాయలకి తీసుకుపోయినా, మా కోడలు రోటలు చేస్తుంది ఇంట్లో, ఆమె ట్యూషన్కి ఎక్కడన్నా వెళ్తుందని అనుకున్నా సార్. ఇంకా అంతే, 6:30కు లేదు పిల్ల. ఏం చేసిందంటే ఇంత కురుకులు. ఆ కురుకులు అంటే ఏమైందంటే, ఆ కురుకులు ఏం చేసిందంటే ఇప్పుడు దగ్గర కాదు సార్, ఇప్పుడు మన దగ్గర ఉంది, నాకేం చేసుకున్నాను, ఆ పిల్లకేం తెలుసు. కురుకులు ఇస్తారా అంటే ఇంకా వెళ్ళిపోయింది. అట్లనే పోయింది, కురుకులు చూపెడితే ఇంకా ఇస్తుందేమని అనుకుంది. చిన్న పిల్ల కదా, అది లోపలే వేసుకున్నాడు. మేమేం చూసినా అంటే ఇప్పటి నుంచి 6:30 నుంచి దేవులాడుతున్నా, పిల్లలేదు మా ఊళ్ళ ఇంటి కాడ మొత్తం దేవులాడి వచ్చినా. ఏడ తిరుగుతాడు నా మొత్తం దేవులాడి, గల్లీ గల్లీ మొత్తం దేవులాడి వచ్చిన.
మొత్తం దేవులాడి వచ్చిన దేవులాడి వచ్చిన తర్వాత ఆడలేదు. 10:30 దాకా దేవులాడినా మళ్ళా నేను వచ్చి చెప్పిన పోలీసు వాళ్ళకి క్యాంప్లెట్ ఇచ్చిన, ఇక్కడ ఇట్లా పిల్లలు లేదని ఏడిస్తే వాళ్ళు క్యాంప్లెట్ ఇచ్చిన. వినాయకుడి దగ్గర వచ్చినారంట వాళ్ళు, వినాయకుడి దగ్గర వస్తే క్యాంప్లెట్ ఇచ్చిన వాళ్ళు కూడా చూసినారు. అయితే ఎలా తెలుసా మీకు ఖచ్చితంగా ఆయన ఇంట్లోనే ఉంటాడు పాప అని చెప్పేసి? నా బిడ్డ నేనే వేసుకుపోతాడు, ఎవరు వేసుకుపోరు నాకు తెలుసు అని నేను నాకు ఒకటి మత్తి పుట్టింది నేను చెప్పిన పోలీసు వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చిన. నీకేం నమ్మకం ఆడపోయిందని, నీకేం నమ్మకం ఎత్తుకుపోయిందని, నీకేం కెమెరాలో మొత్తం చూసిన సార్, ఆడలేదు పిల్ల. పోలీసులు అన్నారు సార్ నాకు, నేను కథన చెప్పిన పోలీసు వాళ్ళకి, నాకు నమ్మకం వస్తుంది సార్ నా బిడ్డ ఎక్కడ పోదు, ఇందాక ఇండే ఉంది, ఈయన లత్కూరలు అని చెడుకు ఇలా వేసుకుపోయిందేమో సార్ నా బిడ్డకు, ఆయన ఏదైనా తీసుకుపోవాలని ఎత్తుకుపోయిందేమో సార్ చూడాలని. నేను అన్న ఒకసారి తాళం తీస్తారంటే తాళం తీస్తే అందులో బంగారం ఉంటుంది, ఎండి ఉంటుంది, అందులో రూపాయలు ఉంటుంది, నీకేం అవసరం అయింది ఎందుకు తీయాలని నాకు భయపెట్టినారు సార్. భయపెట్టేవరకు నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినలే వాళ్ళు. వినకపోతే నేనేం చెప్పినా మళ్ళీ ఇక్కడక్కడ తిరిగి 12:30 వచ్చినాము. 12:30 వచ్చి అక్కడక్కడ మొత్తం ఫోన్ చేసుకున్నాడు వాళ్ళని చెప్పి పోయినాడంట పోలీసులకి, వాళ్ళే పోలీసులకి ఆయన ఫోన్ చేసినాడు. నేను ఇంట్లో బంగారము ఎండినో 5,000 రూపాయలు మొత్తాన్ని దొంగతనం, 50,000 రూపాయలు దొంగతనం పెట్టి ఇంట్లో పెట్టి వచ్చినాని వాళ్ళ పోలీసు వాళ్ళు అందులో జోరబడి వాళ్ళకి పంపిస్తే సార్ వాళ్ళు అయితే నేను చెప్పిన, అయితే నేను చెప్తే నా మాట ఏం లే పోలీసు వాళ్ళు ఆయన ఎత్తుకుపోయిందని, నీకేమన్నా తెలుసా, నీకేమన్నా తెలుసు అని రూబాబు దాంతో నాకు భయపెడుతున్నారు. ఇంకా మేము ఇంకా ధైర్యం కాలేదు, ఇట్లా ఏడ్చి వచ్చేవరకు పోలీసు వాళ్ళు ఒకటి రెండు పోయి మూడు పోయి ఇంకా గుంపు అది మింట్రీ వాళ్ళు అంట మనకు తెలియదు టీఆర్సీ అది వచ్చినారంట సార్. వచ్చేవరకే నీకేం చేయరు ఎందుకు మేము ఎత్తుకోము పాప అని రావాలని మా వాళ్ళు బతుకున్నారు. ఈ పాపకి ఇంత గౌరవం చేస్తాడా అని కూడా ఒక కూతురు బిడ్డ చిన్నోడా లేకపోతే చిన్న పిల్లగాడా తెలియకుండా ఎందుకు అట్లా చేయాలి, పిల్లకు ప్రాణం వెళ్ళింది, పిల్లకు చంపేసినట్లని చెప్పడు కానీ మా వాళ్ళ దగ్గర వచ్చి మొత్తం గలమగుండా నీళ్ళబడికి పడి రానియరు అంటే నిందితుడైతే పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? అసలు ఇప్పుడు నిందితుడైతే ఎవరైతే అత్యాచారం చేశాడని అనుకుంటున్నారు కూడా మాకు పడేసి కొట్టి అంటే పాపను బయటికి తీసుకొచ్చినప్పుడే పోలీసులకే దెబ్బలు తగిలాయని చెప్పేసి అంటున్నారు అక్కడ పోలీసులు. మేమేమంటున్నామంటే పిల్లకు ఎత్తుకోవద్దు, పిల్ల ఇండ ఉండాలి, ఆయన రావాలి సావాలి అంతే, పిల్లకు ఆయనకి బొంద పెట్టి ఎండలే కాల పెట్టాలని మేము అట్లా పోరాటం చేస్తున్నాం. అది ఇక్కడ అక్కడ చేసి వాళ్ళు గుంపు మీద గుంపు వచ్చి మాకు కొట్టి అందరికి గుంపుగా కొట్టి వాళ్ళు వేసుకుపోయినారు సార్ పిల్లకు అంతే. అయితే నేనేం చేస్తున్నా, నా చిన్న పాప పెద్ద ఉంటే పోయినాయి అనుకుంటా, రూపాయలు వద్దు నాకు జాబ్ వద్దు, నేను రోడ్డు మీద నా బిడ్డకి అసహగొట్టిందో ఎట్లా గౌరవంగా దగ్గరనే ఇప్పుడు ఆడుకుంటాం పాడుకుంటా ఈడేనే పిలిచింది ఏమైనా చిన్న పిల్ల పోయింది కుర్తులు ఇచ్చి లోపల ఇలాంటి పని చేసి నా పిల్లలు సాగొచ్చింది నా చిన్న బుద్ధి ఇంత పాప సరిగా చెప్పులు పెట్టాలంటే చెప్పులు పెట్టడానికి రావడానికి ఇలాంటి పాపకి గ్రౌండ్ చేసింది సార్ ఆయనకి కావాలని కావాలని కావాలి అంతే సార్ నాకు ఏది ఏది వద్దు అంటే పాప తల్లి చెప్తుంది. అయితే నిన్న సాయంత్రం 6:30 నుంచి పాప కనిపించలేదు. అయితే పాప కనిపించకపోవడంతో పాప తల్లితో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాలించారు. గాలించినప్పటికీ కూడా ఎక్కడ ఆమె ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత
పాప తల్లికి అనుమానం రావడం, అప్పటికే అంటే ఎవరైతే నిందితుడు చెప్పుకుంటూ ఉన్నామో రాజు అనే వ్యక్తి అప్పటికే తాను ఊరు వెళ్తున్నాను, తనకు సంబంధించిన ఇంటికి సంబంధించినటువంటి తాళాలు ఇటు తీసుకెళ్లిపోతున్నాను, తమకు సంబంధించిన వారు ఎవరైనా వస్తే కనుక ఆ విషయం చెప్పాలంటూ కూడా పాప తల్లికి చెప్పి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా పాప అక్కడికి కనిపించకపోయినప్పటికీ పాప తల్లికి సంబంధించిన ఒక అనుమానం అయితే వచ్చింది, ఎలాగైనా సరే ఇంట్లోనే ఉంటుందంటూ కూడా భావించడం నేపథ్యంలో అప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులకు ఈ విషయం చెప్పడంతో పోలీసులు కూడా ముందు ఆ నిందితుడి ఇంట్లోకి వెళ్ళడానికి ఆలోచించారు. అది కాకుండా ఈ విషయంలో తల్లిదండ్రులనే తప్పుపట్టారు. ఆ తర్వాత తల్లిదండ్రులు బలవంతం చేసే కొద్దీ ఆ తర్వాత ఇంటి తాళాలు పగలబెట్టే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ నిందితుడి ఇల్లు ఎలా ఉంది, ఎక్కడ ఏం జరిగింది అనే విషయాల గురించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎవరైతే నిందితుడిగా చెప్పుకుంటున్నామో రాజుకు సంబంధించినటువంటి ఇల్లు, హత్యాచారం చేసినటువంటి రాజుకు సంబంధించినటువంటి ఇల్లు. పాప పాప ఇల్లు పక్కనే ఉంది, పాప ఇంటిని ఆనుకునే ఇక రాజు ఇల్లు ఉంది. ఎక్కడ ఇప్పుడు బ్రెడ్ ఈ బెడ్ బన పాప మృతదేహాన్ని ఇదే బెడ్ లో చుట్టేసి పూర్తిగా చుట్టేసేసి ఇక్కడే వదిలేసి ఇంటికి తాళం వెళ్ళి వేసుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇటు పాప కనిపించకపోవడం చేత తీవ్ర ఆందోళన చెంది చుట్టుపక్కల మొత్తం శ్రమించినా సుమారుగా 4-5 గంటల పాటు శ్రమించిన ఫలితం కూడా దొరకలేదు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా వచ్చి ఇంట్లోకి చొరబడడానికి, ఇంట్లోకి ఉంట్లో ఉన్నటువంటి పాప డెడ్ బాడీని తీయడానికి కూడా తీవ్రంగా ఆలోచించడం నేపథ్యం. ఇదే కాకుండా కుటుంబ సభ్యుల తీరుని అంటే పాప తల్లిదండ్రుల తీరునే తప్పుపట్టినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎప్పుడైతే పాప మృతదేహం అయితే కనిపించిందో వెంటనే తల్లిదండ్రులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా పాప మృతదేహాన్ని హుటాహుటిగా ఇక్కడ నుంచి తరలించారంటూ కూడా పాపకు సంబంధించిన తల్లిదండ్రులు ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం. ఒకవైపు పాపకు సంబంధించిన విషయాలు ఇలా ఉంటే అత్యాచారానికి పాల్పడినటువంటి రాజు గురించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా తీవ్రంగా భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుంది. ఎందుకంటే రాజు పూర్తిగా దుర్వ్యసనం కలవాటపడి ఉన్నారు, ఇదే కాకుండా ఆటో డ్రైవర్ గా వృత్తి చేస్తూనే ఇటు దుర్వ్యసనం కలవాటపడి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడినటువంటి సందర్భం అయితే ఉంది. చాలా వరకు కూడా నేర స్వభావం కలిగినటువంటి మనస్తత్వం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆటో డ్రైవర్ గా వృత్తి చేస్తూ ఉంటేనే ఇటు కుటుంబ సభ్యులు అంటే భార్యను పిల్లలను కూడా తీవ్ర స్థాయిలో హింసించేవాడు. ప్రతిసారి ఈ మధ్య కాలంలో భార్యకు భార్య మీద తీవ్రంగా తాడిషేదం చేత భార్య కూడాను పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉన్నట్టు కూడా చుట్టుపక్కల వారు చెప్తున్నటువంటి సందర్భం. గతంలో కొన్ని కేసుల్లో కూడాను రాజు పాలు పంచుకున్నట్టుగా ఇప్పటికే పోలీస్ రికార్డ్స్ కూడా చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం రాజు పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు. ఇది మొత్తానికి అంటే పాపను తీసుకొచ్చిన తర్వాత ముందుగా పాపకు ఈ కుర్కురే లాంటి ఆహార పదార్థాలని ముందుగా చూపించి ఆమెకు ఇంటికి తీసుకొచ్చాడు. అయితే చిన్నపిల్లలకు అవేమీ తెలియకపోవడంతో అది తెలిసిన వ్యక్తే కదా అంటూ కూడా పాప నమ్మి ఆ వ్యక్తితో పాటు రాజుతో పాటు వచ్చింది. అనంతరం పాప మీద అతి కిరాతకంగా హత్యాచారం చేసేస్తాడు. ఆ తర్వాత పాపను మృతదేహాన్ని కూడా చూడడానికి వీలు లేకుండా తన పైశాచిక ఆనందాన్ని చూపిస్తూ పాపను అతికరాతంగా హత్యాచారం చేసినటువంటి ఘటన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో కలిసి వేసింది. దీంతో పాప మృతదేహాన్ని చూసిన తర్వాత స్థానికులు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి ఇక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి చంపాపేట రహదారి చేరుకున్నారు. చంపాపేట రహదారి చేరుకున్న తర్వాత రహదారి పైన తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసిస్తూ బైఠాయించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆ తర్వాత పోలీసులు అదే కాకుండా జిల్లా కలెక్టర్ కూడా ప్రాంతానికి చేరుకుని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్మును కూడా తీసుకోవడానికి పాప తల్లిదండ్రులు నిరాకరించారు. ఖచ్చితంగా తమ పాప చనిపోయింది కాబట్టి పాప తిరిగి రాదు, అయితే పాపకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం చేసినా కూడా ఏమాత్రం తమకు అనుకూలించవంటూ కూడా పాప తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా పాపకు అనుకూలించవంటూ కూడా పాప తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఖచ్చితంగా పాప మృతదేహాన్ని తీసుకు బయటికి తీసుకెళ్ళడానికి కుటుంబ సభ్యులు ముందుగా అంగీకరించలేదు. ఎందుకంటే రాజును ముందుకు తీసుకొచ్చి తమకు అప్పగిస్తే తప్ప తాము పాప మృతదేహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయము, ఖచ్చితంగా పోలీసులను కూడా అడ్డుకుంటామంటూ కూడా తీవ్ర ఆగ్రహంతో కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడాను పోలీసులు కూడా వారి మాటను పెడచవని పెట్టి అయితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న భావంతో ఉటావుటిన పాప మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా నిర్వహించి కొద్దిసేపటి క్రితమే అమ్మాయికి సంబంధించిన అంత్యక్రియలు కూడా పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ దేవరకొండకు తీసుకెళ్లే పాపకు సంబంధించిన అంత్యక్రియలు కూడా పూర్తి చేసినట్టు కొంత సమాచారం అవుతుంది. అది ఇదంతా ఒక ఎత్తు అయితే గతంలో రాజు మీద ఇలాంటి ఘటనలు ఉన్నాయి, రాజుకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి, రాజుకు సంబంధించి కొంతవరకు అంటే వివాదాస్పద వ్యక్తిత్వం ఉన్నవాడు అని చెప్పేసి తెలిసినప్పటికీ కూడాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ కూడా పోలీసు కూడా ఆ రాజుకు ఉత్తాసుగా మాట్లాడారంటూ కూడా పాపకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా పోలీసులు అదుపులో ఉన్నటువంటి రాజును ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, ఆ తర్వాత తమ పాపను ఏ విధంగా అయితే హింసించి చంపాడో ఆ తర్వాత అదే స్థాయిలో అతను కూడా శిక్షించాలంటూ కూడా పాపకు సంబంధించిన తల్లిదండ్రులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులకు మాత్రం తీరని శోకాన్ని మిగిలించాడు రాజు. ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేసినప్పటికీ కూడా తమ పాపను మాత్రం తమను తీసుకురాలేరు కాబట్టి ఖచ్చితంగా నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఒక డిమాండ్ అయితే మాత్రం చేస్తూ ఉన్నారు.